హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జస్ట్ లవ్స్ అండి అందరూ బాగున్నారనుకుంటున్నాను నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయి అనుకుంటున్నాను ఈ వీడియోలో నేను ఈ గమ్ గురించి చెప్పబోతున్నాను ఆల్ ఫిక్స్ గమ్ ఇది ఫెవికాల్ది ఇది నేను డిమార్ట్లో తీసుకున్నాను ఫ్యాన్సీ షాప్స్లో కూడా దొరుకుతాయి దీనివల్ల చాలా యూజెస్ ఉన్నాయి ఎస్పెషల్లీ మన కిచెన్లో కానీ ఇంటికి కానీ చాలా యూజెస్ ఉన్నాయి దీంతో చూడండి ఇక్కడ అయితే ఇది స్టీల్ డబ్బా మీద ప్లాస్టిక్ లిడ్ అనమాట ఇది బ్రేక్ అయిపోయింది మేము రీసెంట్గా హౌట్ షిఫ్ట్ అయ్యాము అప్పుడు బ్రేక్ అయిపోయింది అనమాట దీన్ని మనం ఈ గమ్తో స్టిక్ చేసుకోవచ్చు ఈ గమ్ అనేది ప్లాస్టిక్ వాటికి స్టీల్ ఐటమ్స్కి ఇంకా వేటికన్నా సూట్ అవుతుంది నేను ఇక్కడ ఇలా ఫిక్స్ చేసేసాను చూడండి ఈ గమ్ ఇలా అతికిచ్చేసాను మనం అతికిచ్చాక ఒక అరగంట సేపు అలా వదిలేస్తే కనుక అది ఫిక్స్ అయిపోతుంది తర్వాత మనం దీన్ని యూస్ చేసేసుకోవచ్చు యాజ్ యూజువల్గా అలాగే నేను దీన్ని ఇంకో పర్పస్గా కూడా వాడుతున్నాను బాత్రూంలో టైల్స్ మీద అయితే బతకదు అందుకని నేను ఏం చేశానంటే ఫస్ట్ దీన్ని ముందు టైల్స్ మీద అనమాట డబల్ టైప్ ఉంటుంది కదా అది అతికిచ్చేసాను చూడండి పైన డబల్ టైప్ చిన్న ముక్క తీసుకుని అతికించారు దాని మీద ఈ గమ్ పెట్టేసుకుని వాల్ హుక్స్ ఉంటాయి కదా స్టీల్ కానీ ప్లాస్టిక్ కానీ ఆ హుక్స్ కనుక పెట్టేసుకుంటే చాలా స్ట్రాంగ్గా ఉంటాయి ఇది నేను ఎందుకు చేస్తున్నానంటే టూత్ బ్రష్ స్టాండ్ ఉంటుంది కదా అది ఫిక్స్ చేసుకోవడానికి ఇలా నా దగ్గర స్టీల్ ఉంది వాల్ హుక్ అది దాన్ని స్టిక్ చేసేసాను ఇలా స్టిక్ చేసి కాసేపు ఆరనివ్వాలి మనం పావు గంట అరగంట సేపు ఆరాక మనం ఇలా హ్యాంగ్ చేసుకోవచ్చు ఇది లైట్ వెయిటే బేర్ చేయగలదు పేస్ట్ మాత్రం పెట్టకండి పడిపోతుంది అలాగే నేను కిచెన్లో కూడా వాడుతున్నాను కిచెన్లో కూడా ఇలా నాకు కబోర్డ్ కింద స్పేస్ వచ్చిందనమాట అది ఎలాగోలా యూజ్ అవ్వదు కాబట్టి ఆ స్పేస్ని యూటిలైజ్ చేయడానికి నేను డబల్ టేప్ పెట్టాను తర్వాత ఇలా చూపిస్తున్న విధంగా చేయండి తీసేసి మళ్ళీ గమ్ పెట్టేసి వాల్ హుక్ పెట్టేసుకున్నాను కిచెన్లో సిజర్స్ తగిలించుకోవడానికి కానీ లేకపోతే షాపింగ్ బోర్డు ఉంటుంది కదా అది కూడా హ్యాంగ్ చేసుకోవడానికి బాగుంటుందని చెప్పేసి ఇలా చేస్తున్నాను చూడండి ఇలా గమ్ అప్లై చేయాలి ఎక్సెస్గా అప్లై చేయకూడదు ఎంత కావాలో అంత అప్లై చేయాలి ఈవెన్గా అప్లై చేసేసి దీని మీద వాల్ హుక్ పెట్టేస్తున్నాను పెట్టేసి పావుగంట సేపు ఆరనివ్వాలి ఆరాక మీకు కావాల్సిన హ్యాంగ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ మీకు చూపించడానికి మాత్రం ఏమేమి హ్యాంగ్ చేసుకోవచ్చు అని ఐడియా కోసం జస్ట్ హ్యాంగ్ చేసేసాను మళ్ళీ తీసేసాను మళ్ళీ మొత్తం పూర్తిగా ట్రై అయిపోయాక మళ్ళీ హ్యాంగ్ చేశాను జనరలీ వాల్ హుక్స్కి మనం కొన్నప్పుడు డబల్ టేప్ గమ్ ఇస్తారు కదా ఇంకా స్ట్రాంగ్గా ఉంటుంది యాక్చువల్లీ మేము ఇల్లు షిఫ్ట్ అయ్యేటప్పుడు ఇవి తీసుకొచ్చాం అనమాట హుక్ డబల్ టేప్ అనేది అక్కడే ఉండిపోయింది సో అందుకని డబల్ టేప్ అంటిస్తే మనకి స్ట్రాంగ్గా ఉండదు కాబట్టి ఈ గమ్తో పాటు అతికిస్తున్నాను అలాగే ఇక్కడ షింక్ కింద కబోర్డ్ ఉంటుంది కదా ఆ కబోర్డ్ డోర్కి కూడా ఇలా పెట్టేశాను ఇక్కడ ఏమన్నా హ్యాంగ్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో చూడండి నేను ఇక్కడైతే మెజరింగ్ కప్స్ అలాగే ఒకటి గరిట చేశాను అలాగే మనం జ్యువెలరీ ఉంటాయి కదా ప్లాస్టిక్వి ఇయర్ రింగ్స్ ఇయర్ ఇయర్ స్టడ్స్ వాటికి కూడా ఇలా ఊడిపోతూ ఉంటాయి కదా అప్పుడప్పుడు గమ్ము డ్రై అయిపోయి సో వాటికి కూడా మనం స్టిక్ చేసుకోవచ్చు ప్లాస్టిక్ వాటికి మెటల్ వాటికి కూడా ఈ గమ్ అనేది యూజ్ అవుతుంది స్టీల్ ఐటమ్స్ కూడా మనం యూజ్ చేసుకుని ఇందాక అతికిచ్చాను కదా అలాగే సారీ ఫ్రెండ్స్ పక్కన డిస్టర్బెన్స్గా ఉంది ఇగ్నోర్ చేయండి ఈ గమ్కి నాసుల్ పెద్దగా ఉంటుందో సో కొంచమే తీసుకోండి ఎక్కువ పడిపోతుంది గమ్ ఒక్కొక్కసారి చూస్తున్నారా యాక్సెస్ గమ్ అనేది తీసేయండి తీసేసి స్టిక్ చేసేసుకోవచ్చు మీరు ఈ గమ్ అనేది ఫాస్ట్గానే డ్రై అయిపోతుంది ఈ ఆల్ ఫిక్స్ గమ్తో ఇంకా చాలా యూజెస్ ఉంటాయి నేను కొన్ని చూపించాను వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి టాటా బాయ్ బాయ్